పరశురామావతారం ఆవేశావతారం. ఆవేశావతారము అంటే అందరిలా పుట్టి భగవంతుని యొక్క ఆవేశము చేత అనితర సాధ్యమైన కార్యక్రమములను నిర్వహించి తదనంతరమునందు ప్రశాంత చిత్తుడై పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ ఆయన దర్శనమిస్తారు. అంటే పరశురాముడి దర్శనం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే పరశురాముడు కానీ పరశురాముణ్ణి చూస్తే దుష్టచిత్తమైనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే ప్రాణం విడిచిపెట్టేస్తారు. ఆయన తేజస్ అటువంటి అపర పరమశివుల్లా ఉంటాడు అని వర్ణిస్తాయి పురాణాలు. జటాజూటం కట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయన ఇప్పటికీ కూడా ప్రతి నెలలోనూ చతుర్దశి తిథి నాడు మహేంద్ర పర్వతం మీదకు వస్తారు. వచ్చి ధర్మరాజు గారికి కూడా అక్కడే దర్శనమిచ్చారు. కాబట్టి పరశురాముడు చిరంజీవి, ఆయన భవిష్యత్ యుగాలలో సప్తర్షులలో ఒకటవుతారు. అటువంటి అవతారములను ఆవేశావతారము అంటారు. అటువంటి ఆవేశావతారాల్లో అగ్రగణ్యమైనటువంటి అవతారము పరశురామ అవతారం. దశావతారాల్లో దానికి ప్రముఖమైన స్థానం కల్పించారు.